మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తూ దేవుని యొక్క వాక్యం చేత బలపడుచున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీలో అనేక మంది ఫోన్ కాల్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మేము కూడా మరీ ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీలంక దేశం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇదను మనం శ్రీలంక దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలైన వారి భద్రత కొరకు దేవుడు వారిని అద్భుతమైనటువంటి కాపుదలు అనుగ్రహించి నడిపించినట్లుగా మనం ప్రార్థించి దేవుని వాక్యం వినడానికి వెళ్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎక్కడ ఉన్నా కానీ ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీలంక దేశం మన పక్కన ఉన్నటువంటి చిన్న దేశం కొరకు, ఆ ద్వీపం కొరకు, ఐలాండ్ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నా. ఈ సమయంలో నాయన సుమారు 200 మందికి పైగా మీ బిడ్డలు అమాయకులైన ప్రజలు తమ ప్రాణాలు పరిచేసుకున్నారు. ఈస్టర్ రోజు సెలబ్రేషన్ చేసుకుందామని ఆనందిస్తామనుకున్నటువంటి ఆ ప్రజల మీద తీవ్రవాదుల దాడులను బట్టి మీ సన్నిధానానికి వస్తున్నాం. కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి నష్టము చాలా ఎక్కువైంది ప్రభా, ఏమాత్రం పూడ్చలేనటువంటి లోటది. కనుక వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని కోరుతున్నాం. ఆదరణకర్త చేత వారి హృదయాల్లో ప్రత్యేకమైన ఆదరణ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేశంలో భద్రతను అనుగ్రహించండి. మైనారిటీలుగా ఉన్నటువంటి మీ బిడ్డలు, మీ ప్రజలకు విరోధంగా రూపించబడినటువంటి ప్రతి ఆయుధాన్ని యేసునాములు బంధిస్తూ లయం చేస్తూ అవి ఇక మీదట ఏమాత్రం ఫలించవని యేసునాములు ప్రవచిస్తున్నాం, లేదా ప్రకటిస్తున్నాం ప్రభువా. సమయంలో నైనా మీ వాక్యం వినబోతుండగా మీ వాక్యం విని ఆత్మ సంబంధమైన మేళ్లు పొందుకోగలుగుట సాయం చేయమని అడుగుతూ, శ్రీలంక దేశంలోనే కాదు ప్రభా, ఆయా దేశాల్లో మీ బిడ్డల మీద జాడులు జరుగుతున్నాయి. వాటన్నిటినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. మునికోలలకు ఎదురుతనుట అసాధ్యము లేదా కష్టము అనేటువంటి విషయాన్ని మేము ఈ సమయంలో మీ వాక్యం ద్వారా గుర్తు చేసుకుంటున్నాం. ఇది మీరు కార్యం జరిగించడానికి సమయం కనుక శ్రీలంకలో గొప్ప ఉద్యోగాన్ని మీరు తీసుకునండి. ఆ మందిరాలను, మందిరాలకు సంబంధితమైనటువంటి వ్యక్తులను మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమతండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్యదాన నిమిత్తము మార్క్స్ వార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరీ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసంకు ఆశ్చర్యపడను. ఈ వాక్యం దేవుని దీవించిన. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం ద్వారా మీరు దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడ్డారని భావించి ప్రభునామాన్ని మయంపరుస్తున్నాం. గత ఎపిసోడ్లో మత్తయి సువార్త ధ్యానాలు మనం విన్నాం. మార్కు సువార్త ధ్యానాలు కూడా మనం ఆరంభించాం. మార్కు సువార్త 5:5 కొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకున్నాం. మరలా ఇప్పుడు మార్కు సువార్త నుంచి మనం కంటిన్యూగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి ఒకవేళ మీకు అందుబాటులో బైబిల్ ఉంటే బైబిల్ తీసుకోండి, ఒక నోట్బుక్ ఏదైనా ఉంటే తీసుకోండి. మీతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు రాసి పెట్టుకొని, డేట్ వేసి రాసి పెట్టుకొని వాటి ప్రకారము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నజరేతు అనేటువంటి ప్రాంతానికి వచ్చి నజరేతు అనేటువంటి ప్రాంతంలో తిరస్కరించబడ్డాన్ని మనం చూస్తున్నాం. జీసస్ క్రైస్ట్ వాజ్ రిజెక్టెడ్ అట్ నజరేత్. తాను నజరేయుడు అని పిలువబడ్డాడు, నజరేతులో పెరిగాడు, ఇవన్నీ వాస్తవాలే. కానీ తన సొంత స్థలమైనటువంటి, తన సొంత ప్రాంతమైనటువంటి, తన నేటివ్ ప్లేస్ అయినటువంటి నజరేతులో ఆయన తిరస్కరించబడ్డం విచారకరమైన విషయం. ఇలా తిరస్కరించబడ్డాడు అని ఆయన డిసప్పాయింట్ కాలేదు. చాలాసార్లు మనుషులంగా
మనం రిజెక్ట్ అయినప్పుడు మనం డిసప్పాయింట్ అయిపోతాం. వాళ్ళు మమ్మల్ని అంగీకరించలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదు, మా మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు అని మనం నిరాశ చెందే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు ఏమాత్రం నిరాశ చెందకుండా 6:4 ఒక ప్రవక్త తన సొంత పట్టణములో హితుడు కాడు, లేకపోతే ఆయన ఘనతకు పాత్రుడు కాడు అన్నట్టుగా చెప్పబడిన మాటను మనం చూస్తున్నాం. అనగా మనల్ని ఆదరించడానికి వేరొకరు లేకపోవచ్చు, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు మనతో మాట్లాడడానికి ఎవరూ లేకపోవచ్చు. అలాగని మనతో మనము మాట్లాడుకోవాలని కాదు, మనతో దేవుడు మాట్లాడేటువంటి సందర్భం అది. నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడి నీకు ఒక నిరీక్షణ కలుగు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నటి వాక్య భాగంలో యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, లేకపోతే కొంతమంది రోగుల్ని బాగు చేశాడు తప్ప ఇంకా అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. యేసు ఎందుకు చేయలేకపోయాడో ఆ కార్యాలని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు యొక్క ఉద్దేశం ఈ లోకానికి తాను వచ్చాడు, మేలు చేస్తూ సంచరించాడు అని అపొస్తల కార్యముల్లో రాయబడింది, 10 రాయబడింది. ఆయన మేలు చేస్తూ సంచరించడంలో భాగంగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, హీలింగ్స్ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ నజరేతుకు వచ్చి ప్రజలు ఇటువంటి పనులు చేయడం వలన, ఆయన్ను తృణీకరించడం వలన, తిరస్కరించడం వలన, యోహాను సువార్త 1:5 మనకందరికీ తెలిసిన మాటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. స్వకీయుల దగ్గరికి అనగా సొంత ప్రజల దగ్గరికి అనగా ఇశ్రాయేలుల దగ్గరికి, యూదుల దగ్గరికి వచ్చాడు కానీ వాళ్ళు ఆయన్ని ఏమాత్రం అంగీకరించలేదు. యేసునే అంగీకరించని వాళ్ళు మనల్ని ఎలా అంగీకరిస్తారు? మనల్ని అంగీకరిస్తారని మనం ఎలా అనుకుంటాం? మన ప్రభువునే తిరస్కరించిన వాళ్ళు మనల్ని కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో కూడా అనేక మంది దైవజనులు వేరువేరు ప్రదేశాల్లో, గ్రామాలకి, ప్రాంతాలకి, గృహాలకు వెళ్తున్నప్పుడు వారు తిరస్కరించబడుతున్నారు. కారణం ఏంటంటే వారి ప్రభువు కూడా తిరస్కరించబడ్డాడు. కానీ దేవుడు వారి కొరకు ద్వారాలు తెరుస్తాడని మనం భావించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అద్భుతాలు ఆయన చేయలేదు, ఆయన చేసేవాడు కానీ ఎందుకో మరి అద్భుతాలు చేయలేదు. కారణం ఏంటంటే ఏ అద్భుతాలు ఆయన అక్కడ చేయజాలకపోయెను. దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. యేసుకు ఒక పేరుంది, అద్భుతకారుడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, కానీ అద్భుతాలు చేసేవాడు అని పేరు కలిగినప్పటికీ అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఏంటి? తర్వాత వచనంలో రాయబడింది, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు అని రాయబడింది. మనం ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మన సందేశం యొక్క టైటిల్ ఆలోచించాలి, అద్భుతాలకు అడ్డుగోడలు. మిరకల్స్కి, సైన్స్కి, వండర్స్కి బ్యారియర్స్, లేకపోతే వాల్స్ లాగా, అడ్డుగోడల్లాగా ఉన్నటువంటి ఏంటి అని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మనకు దేవునికి మధ్యలో, అనగా మనకు దేవునికి ఆ సంబంధం బ్రేక్ చేస్తూ మనము చేసినటువంటి పాపాలు, అపరాధాలు నిలుస్తున్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఇక్కడ మనకు దేవునికి, అనగా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలకి మనం స్వీకరించడానికి మధ్యలో ఏవో అడ్డుగోడలు ఉన్నాయి. వచ్చేటువంటి ఇటువంటి సూపర్ న్యాచురల్ థింగ్స్, లేదా సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ అడ్డుకోబడుతున్నాయి. వాటి గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి, ఆ అద్భుతాలకు అడ్డుగోడలు. నీ జీవితం అద్భుతంగా మారాలని దేవుని యొక్క కోరిక. ఈ భూలోకంలో కొంతకాలం మనం జీవిస్తాం. ఈ కొంతకాలం జీవించినటువంటి జీవితం కూడా ఏదో నిరాశ, నిస్పృహ, దుఃఖము, వేదన, వ్యాధితో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అది అద్భుతకరంగా ఉండాలి. నీ జీవితం ఒక విచిత్రంగా ఉండాలి. నీ జీవితం ఒక మర్మంగా ఉండాలి. నీ జీవితం ఒక సూచక్రియలాగా ఉండాలి. అది దేవుని కోరిక. అలా జరగాలి అంటే దైవ కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు మాత్రమే నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలరు, నిన్ను బట్టి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు అక్కడ ఎటువంటి కార్యాలు చేయలేదు, కాకపోతే చేశాడు, ఇక తప్పదు కాబట్టి ఫార్మాలిటీగా కొన్ని కార్యాలు మాత్రమే చేశాడు. అనగా వాళ్ళు చేసినటువంటి పనులు ఆయన పరిచర్యని, ఆయన పనిని లిమిట్ చేశాయి. కొన్నిసార్లు మనం చేసేటువంటి పనులు దైవ కార్యాల్ని పరిమితం చేస్తాయి అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక చోట వారు పరిశుద్ధ దేవుణ్ణి సంతాపపరిచిరి, లేదా దుఃఖపరిచిరి అని రాయబడింది. మూల భాషలో దాని అర్థం ఏంటంటే దే హ్యావ్ లిమిటెడ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి లిమిట్ చేశారన్నమాట.
దేవునికి కొన్ని ఆంక్షలు విధించినట్లుగా, అనగా చాలే ఇది చాలే ఇంతకన్నా ఎక్కువ చేయొద్దు అన్నట్టుగా జరిగించినటువంటి పనులు. మన దేవుణ్ణి లిమిట్ చేయకూడదు. మన దేవుడు అన్లిమిటెడ్గా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనకు నెట్వర్క్లో అన్లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నట్లుగా దేవుని సన్నిధిలోంచి మనం అన్లిమిటెడ్ ఆఫర్స్ పొందుకోవాల్సిన అవసరం ఉంది. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్, నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ పొందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యంలోంచి అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన కొంతమందిని మరీ అత్యవసరంగా ఇంపార్టెంట్ కేసెస్ని డీల్ చేసి వాళ్ళని మాత్రం స్వస్థపరిచి అకస్మాత్తుగా నజరేతును విడిచి వెళ్ళిపోతున్న సందర్భం అక్కడ రాయబడింది. ఆయన అక్కడ తప్ప, కొన్ని తప్ప చాలా చేయాలనుకున్నాడు. దేవుని చిత్తము చాలా జరిగించాలి, లేకపోతే చాలా కార్యాలు చేయాలి. ఆయన వారి మీద కనికరపడి ఎన్నెన్నో చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు మానవుని యొక్క ఆలోచన చేత, మానవుని యొక్క అవిశ్వాసం చేత కొన్నిటిని అడ్డుకున్నారు. మన ఆశీర్వాదాలను అడ్డుకునేది వేరే వాళ్ళు ఎవరో కాదు. నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునేది నీ పక్కింటోడో నీ ఎదురింటోడు కాదు, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునేది నువ్వే. కనుక నీ ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్నవి ఏంటి అని ఆలోచించాలి. ఈ వాక్య పరిచర్ జరుగుతున్న సమయంలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా, అవును నాకు ఆశీర్వాదాలు అద్భుతాలు రాకపోవడానికి కారణమేంటి? సందర్భంలో గిద్యోను గారు అడిగినట్టు ప్రశ్న, మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతాలు ఏమైపోయినాయి? వాళ్ళు చాలా చెప్పారే, చాలా స్టోరీలు చెప్పారే, ఏమైనాయా మిరకల్స్, అంతటితో ఆగిపోయినాయా అన్నట్టుగా దేవుని దూతతో ఆయన ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని దూత దాన్ని గురించి మాట్లాడక, నువ్వు బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని నువ్వు వెళ్ళి మిద్యానీయుల్ని హతం చేయమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట అద్భుతాలకు అడ్డుగోడల గురించి మనం ఆలోచిస్తున్నాం. కొన్ని అడ్డుగోడలు, ఈ అడ్డుగోడలు దేవుడు కట్టినవి కాదు, మనం కట్టుకునే కాదు, అపవాది అడ్డుగోడలు నిలబెడుతున్నాడు. ఇస్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశము, అనగా స్వాస్థ్య దేశము, అనగా దేవుడు వారికి వాగ్దాన దేశములో ప్రవేశించనీయకుండా ఉండుటకు సాతానుడు ఎరికో గోడలను నిలబెట్టాడు. కానీ ఆ ఎరికో గోడలను పడగొట్టిన తర్వాతే ప్రభు బిడ్డలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు వెళ్ళినట్టుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా సాతానుడు ఎరికో గోడల్లాంటి గోడలు నిలబెట్టినప్పటికీ కూడా ఆ గోడలను పడగొట్టి ఆయుధాల ద్వారా కాదు, భౌతికమైన ఆయుధాల ద్వారా కాదు, ఆత్మ సంబంధమైన ఆయుధాల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, ఉపవాసం ద్వారా వాటిని పడగొట్టి దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్న వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి దేవుడిని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు మన అద్భుతాలకు అడ్డుగోడలు, మూడు అడ్డుగోడలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి రెండవ వచనం. వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాను? ఇతనికి ఎవడి నీ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి? చూడండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టుకోవాలని వాళ్ళు ఆశించలేదు. జస్ట్ నేను ప్రశ్నించారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి బోధ వింతగా ఉంది, కొత్తగా ఉంది, ఏంటి ఇలా చేస్తున్నాడు, అసలు ఇతనికి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి అధికారం వలన వచ్చింది, ఎన్నెన్నో ప్రశ్నలు, చాలా ప్రశ్నలు వేసి ఉండొచ్చు. కానీ సువార్తికుడైనటువంటి మార్కు మాత్రం కొన్ని ప్రశ్నలు మాత్రమే వేశాడు. ఈ రోజుల్లో అవిశ్వాసులైన వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తున్నారు, విశ్వాసులైన వాళ్లే ప్రశ్నలు వేస్తున్న రోజులు. అటువంటిది అవిశ్వాసులు ప్రశ్నలు వేస్తున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు చూడండి, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి ఆ పాండిత్యము జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న కాదు. కానీ ఆయన దగ్గర నుంచి మనం ఏం పొందుకోగలము, ఆయన ఏమి చేయబోతున్నాడు అనే దాని దృష్ట్యా మనం ఆలోచించాలి. కానీ ఇతను ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఏ గురువు పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నాడు అనేటటువంటి విషయాలు, ఇవి ద్వితీయ విషయాలే కానీ ప్రాథమికమైన విషయాలు కాదు. ఇవి సెకండరీ థింగ్సే కానీ ఇవి ప్రైమరీ థింగ్స్ కాదు. కాబట్టి ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైన వాటి మీద మనం దృష్టి ఉంచాలి. ఒకటి, వాళ్ళ యొక్క ఆలోచనలు చూడండి. ఆలోచనలు అనేవి అద్భుతాలకు అడ్డుగోడలుగా మిగులుతున్నాయి. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచిస్తున్నావా ఈ రోజుల్లో సరిగా? ఆత్మీయంగా ఆలోచిస్తున్నావా? వాక్యానుసారంగా ఆలోచిస్తున్నావా? నీ ఆలోచనలు నీ అద్భుతాలని అడ్డుకుంటాయి. నీ అద్భుతాలు నీవేవి అడ్డుకోకూడదు. అనేకమైన ప్రశ్నలు నీ దగ్గర ఉండకూడదు. ప్రతి సమస్యను లేకపోతే ప్రతి పరిస్థితిని ఆత్మలో అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంతవరకే కానీ ప్రశ్నించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అదొక్కడి నుంచి వచ్చింది, లేకపోతే అదెవరిచ్చారు, ఇదెవరిచ్చారు. యేసు ప్రభువును ఒక సందర్భంలో వాళ్ళు వేసిన ప్రశ్న, నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది,
అధికారాన్ని గురించి వాళ్ళు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. అధికారం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుభవించడం కాదు, కానీ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది ఈ హేతువాదులు అనబడేటటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రతిదానికి ప్రశ్న అదేంటి ఇదేంటి, ప్రశ్నించడం గొప్ప అనుకుంటున్నారు. ప్రశ్నించడం ఏం గొప్ప ఏం కాదు, ప్రశ్నలు రానటువంటి స్థితిలో నిలబడడం గొప్ప. నీ మనసులో ఆందోళన లేకపోతే నీ హృదయంలోంచి అంతర్యంలోంచి సాతానుడు లేపుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల అలలను అణిచివేసి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆలోచనలు అనేటువంటి అడ్డుగోడలు, అనగా నీ అద్భుతాలకు అడ్డుగోడలుగా నిలబడేవివే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు తీవ్రంగా ఆలోచిస్తే, ఈరోజు ఉదయకాలం కూడా నాకు ఒక వ్యక్తి, నేను నా జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను అని నాకు సందేశం లేకపోతే మెసేజ్ పెట్టినప్పుడు నేను చెప్పాను, దయచేసి దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆలోచించి మీరు బుర్ర పాడు చేసుకోవద్దు. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి ఒక పని, ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పిన విషయం మీరు అప్పగించుకోండి. ఆలోచించడం చేయొద్దు. మనమే వేదాంతవేత్తలం కాదు. వేదాంతవేత్తలుగానో ఫిలాసఫర్స్గా ఉండడానికి, థింకర్స్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం బిలీవర్స్గా ఉండడానికి, విశ్వాసులుగా ఉండడానికి పిలువబడ్డామే కానీ ఏదో ఆలోచించి ఆలోచించి గడ్డం కింద చీపెట్టుకొని ఏదో ఆలోచించి ఏదో రాబట్టుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళం కాదు మనం. మన విశ్వాసం, మనం విశ్వసించాం. సమస్యలు రావచ్చు, లేకపోతే మన మనసులో ఎన్నో ప్రశ్నలు కూడా ఉంటే ఉండొచ్చు. వీటన్నిటి గురించి మనం ఆలోచించడం లేదు, కానీ మనం ఆలోచించడం లేదు, మనం అప్పగించుకుంటున్నాం. కాబట్టి ఈ ఆలోచనలు అనేటువంటి అడ్డుగోడల ద్వారా నీ అద్భుతాన్ని నువ్వు, నీ మెరకలు నువ్వు అడ్డుకుంటున్నావేమో. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మూడో వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా, మరొక ప్రశ్న, ఇతడు మరియ కుమారుడు కాడా, చదవండి. సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి, ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. మత్తయి సువార్తలో మనం ధ్యానించుకుంటున్నప్పుడు అభ్యంతరాల గురించి, అభ్యంతర పడుతున్నావా అని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అభ్యంతర పడుతున్నారు చాలామంది, అఫెండ్ అవుతున్నారు చాలామంది, నొచ్చుకుంటున్నారు కొంతమంది. వాళ్ళు అభ్యంతర పడుతున్నారు. అభ్యంతర పడితే నష్టం మీకే. అభ్యంతర పడిన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగలేదండి. మీ జీవితంలో కూడా ప్రతి చిన్నదానికి అభ్యంతర పడుతున్నట్లయితే, చిన్నపిల్లలు అలిగారంటే దానికి అర్థం ఉంది, కానీ సంఘాల్లో, కుటుంబాల్లో, అక్కడక్కడ పెద్దవాళ్ళు అలుగుతున్నారు, అది విచారకరమైన విషయం. ఒక ప్రాంతానికి వెళ్తే ఒక విశ్వాసి చెప్తున్న మాట ఏంటంటే, మా పాస్టర్ గారు కూడా అలుగుతారండి అని. ఎంత విచారకరమైన విషయం. అలుగుడు అనేది మనకు అందంగా కనిపించదు, చిన్నపిల్లలకో లేకపోతే ఆడవారికి, స్త్రీలకు అది అందంగా కనిపిస్తున్నాము. అలుగుడు దేవుని బిడ్డలమైన మనకు తగినది కాదు. వీళ్ళు అభ్యంతరపడ్డారు అని రాయబడింది. అభ్యంతరపడ్డానికి ప్రత్యేకమైన వాళ్ళ ప్రశ్నలు చూడండి. మరి వడ్లవాని కుమారుడు కాడా, ఆయన ఎవరు అనేది పక్కన పెట్టేసండి, ఆయన ద్వారా ఏం జరుగుతుంది అనేది ఆలోచిద్దాం. అద్భుతాలకు అడ్డుగోడలుగా నిలిచేటువంటి మరొక విషయం ఏంటంటే, మరొక అడ్డుగోడ ఏంటంటే అభ్యంతరపడ్డం. యోహాను అభ్యంతరపడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత తన శిరచ్ఛేదానికి ముందుగా ఆయన అభ్యంతరపడి తన శిష్యులను యేసు దగ్గరికి పంపి ఆయన మెస్సియానా కాదా అని పరీక్షించడానికి, తెలుసుకోవడానికి పంపించినట్టుగా మనం చూడగలం. అప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పిన మాట, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతర పడిన వాళ్ళు కాదు, కానీ పడని వాళ్ళు ధన్యులు. అభ్యంతర పడని వాళ్ళు ఎందుకు ధన్యులు అంటే, వాళ్ళు అద్భుతాలను పొందుకుంటారు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది అద్భుతాలు జరిగించుకోవాలి, అద్భుతాలు పొందుకోవాలని ఆశ ఉంటుంది. కానీ అద్భుతాలు జరగకుండా ఉన్నటువంటి అడ్డుగోడ ఏంటంటే, అడ్డుబండి ఏంటి అంటే అభ్యంతరాలు. అభ్యంతరాలు ఎవరి వలన కలుగుతాయో వానికి శ్రమ అని దేవుని వాక్యంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం రాయబడింది. అభ్యంతరాలు అనేవి కలగక మానవు, కలుగుతూనే ఉంటాయి. అఫెండ్ అయిపోతుంటాం చిన్న చిన్న వాటికి మనం. ఈ అభ్యంతర పడుతున్నట్లయితే నీ అద్భుతాన్ని అది అడ్డుకుంటుంది. నీ అద్భుతం ఇంచుమించు నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నువ్వు అభ్యంతరపడ్డప్పుడు ఈ అద్భుతానికి అడ్డుగోడగా ఇది నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులోంచి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే 6వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త చుట్టుపక్కల ఉన్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. అక్కడ రాయబడిన మాట 5వ వచనం చివరి భాగంలో, వారి అవిశ్వాసము చూచి ఆయనకు ఆశ్చర్యం వేసింది అని రాబడింది. నా బైబిల్లో వాడుక భాషలో తర్జుమా కనుక 5వ మాటలోనే లేకపోతే 5వ వచనంలోని చివరి మాట 6వ వచనంలో కనిపించింది. సరే, అక్కడ రాయబడిన మాట, వారి విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం, అతని విశ్వాసాన్ని చూసి యేసు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ రాయబడిన మాట వారి విశ్వాసం అని కాదు, నజరేతులోని ప్రజల యొక్క, నజరేతులోని దేవుని బిడ్డలు అనబడిన వారి యొక్క, నజరేతులోని యూదులు అనబడినటువంటి వారి అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం, వారి యొక్క అవిశ్వాసము అడ్డుబండలాగా నిలబడింది కనుక ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు. ఆయన చేయగలడు, నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఆయన కార్యం చేయగలడు. కానీ అవిశ్వాసము అనేది చాలా వరకు నీ అద్భుతాన్ని అడ్డుకుంటుంది. మన అద్భుతాన్ని అడ్డుకునేటువంటి విషయాలు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి, అది అనేకులకు సాక్షార్థంగా మిగలాలి, అనేకులకు స్ఫూర్తినివ్వాలి. కానీ మన అద్భుతాలకు అడ్డుబండలుగా నిలుస్తున్న వాటిని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాల ద్వారా మనం 6 వచనాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్న విషయాలు ఏంటి అంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఏవో ఆటంకాలు కలుగుతున్నాయి. వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్స్రేలను, స్కానింగ్లను, సిటీ స్కాన్లను, ఎంఆర్ఐ స్కాన్లనే ఉన్నాయి, మంచిదే, తప్పేం లేదు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు ఇటువంటి స్కానింగ్లు కావాలి. నా ఆత్మీయ జీవితానికి స్కానింగ్ ఎలా జరుగుతుందండి అని మీరు అడగొచ్చేమో. దేవుని సన్నిధికి నువ్వు వచ్చి కూర్చొని ప్రార్థనలో గడిపితే అదే నీ జీవితాన్ని స్కాన్ చేసి, నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత, లేకపోతే ఆమెన్ అన్న తర్వాత, లేదు అంటే ఆమెన్ అనే లోపే నీకు ఒక రిపోర్టు దేవుడు ఇచ్చేస్తాడు. మనకు మన పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మన జీవితాన్ని స్కాన్ చేసిన రిపోర్టు దేవుడు ఇచ్చేస్తాడు వాక్యం ద్వారా. వాక్యపు అర్థంలో మనల్ని మనం చూసుకోగలం. కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుంది అనేది అర్థం చేసుకోవాలి. దేవుడు రిపోర్ట్ ఇవ్వడానికి, నీ విషయం నీకు తెలియజేయడానికి దేవుని వాక్యం యొక్క ఉద్దేశం మన ట్రూ కలర్ని, మన నిజస్వరూపాన్ని దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ నిజస్వరూపాన్ని కాకుండా ఒక నకిలీ స్వరూపాన్ని, నిజస్వరూపానికి ఒక ముసుగేసి దాన్ని పర్సోనా అన్నారు. అంటే దాని అర్థం ముసుగు అని అర్థం. పర్సోనా నుంచే ఒక మాట వచ్చింది, పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ముసుగు అని అర్థం. నేను లేని దాన్ని, నేను కోపిస్తోనే కానీ మంచివాడు అన్నట్టుగా, కోపం లేనోడుగా నవ్వుతూ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. నాలో ప్రేమ లేకపోవచ్చు కానీ ప్రేమ కలిగిన వాడుగా ఉండడానికి మనం ప్రవర్తిస్తుంటాం, నటిస్తుంటాం. మనం ఏది కాదో అదే అన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. ఇది దీన్నే వేషధారణ అన్నాం, దీన్నే ముసుగు ధరించడం అన్నాం. భక్తి కలిగిన వాళ్ళు కాదు, భక్తి అనే ముసుగు ధరించుకుంటున్నారు. ప్రార్థన లేదు, ప్రార్థన అనే ముసుగు ధరించుకోండి. ఎక్కడ మా ప్రైజ్ లార్డ్ బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ మా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ ఎంతసేపటికి వాళ్ళ వేళ ప్రార్థనలు అడిగేవాళ్ళు ప్రార్థనా పరులుగా తమను తాము చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ముసుగులు మనం తొలగించి ముసుగు లేని ముఖంతో ప్రభు సన్నిధికి రావాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అద్భుతాలకు అడ్డుగోడలు ఏంటి? అడ్డుగోడలు ఏమంటే, అడ్డుగోడలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఈ అడ్డుగోడలను గుర్తించి యేసునామములో ఈ అడ్డుగోడలను పడగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలనాడు జరిగింది ఎరికో గోడలో పడగొట్టడం అనేది ఒక చిన్న ఉదాహరణ, ఆత్మ సంబంధంగా చెప్పబడిన ఒక ఉదాహరణ మాత్రమే, అది అక్షార్థంగా కూడా జరిగింది. అలాగే మన జీవితంలో మనం అడ్డుగోడలను పడగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం పడగొట్టిన వాటిని మళ్ళీ కట్టి మళ్ళీ పడగొట్టుకోవడం కాదు, కానీ ఈ అద్భుతాలు జరగకుండా మన జీవితంలో, అద్భుతాలు జరిగితే మన జీవితం చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది, సాతాను చేతిలో మనం చిక్కే అవకాశం లేదు, వాడికి దూరం అయిపోతామని వాడు తెలుసుకొని వాడేం చేస్తున్నాడంటే అద్భుతాలు జరగకుండా ఉండడానికి వాడు ఎత్తులు వేస్తున్నాడు. అనగా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, సాతానుడేమో అద్భుతాలు అడ్డగించాలనుకుంటున్నాడు. రెండు విషయాలు జరుగుతున్నాయి. దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, సాతానుడు అద్భుతాలు జరగనివ్వకూడదు అనుకుంటున్నాడు. వీడు అద్భుతం జరిగితే వీడు దేవునికి సన్నిహితుడు అవుతాడు, దేవునికి సన్నిహితుడు అయినట్టే నాకు దూరం అయిపోతాడు. అనగా నాకు నిర్ణయించబడిన నరకంలో నాతో పాటు వారసుడిగా వచ్చే అవకాశం లేదు అని వాడు భావిస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి. ఈ సందేశం తర్వాత జరిగేటువంటి ప్రార్థనలో మీరు దయచేసి ఏకీభవించండి. నా జీవితంలో అద్భుతములు జరగాలని కోరుకోవడం తప్పేం లేదు, మీ జీవితంలో అద్భుతం జరగాలని ఒక దేవుని సేవకుడిగా నా ఆశ. ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ తమ జీవితంలో దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు అనుభవించాలనేది నా ఆశ. కాకపోతే మన జీవితంలో అద్భుతాలు జరగకుండా కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి. ఆ అడ్డుగోడలను గుర్తించి వాటిని మనం పడగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా సందర్భాల్లో
మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, లేకపోతే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే రోడ్డు పక్కన లేకపోతే అధికంగా లేకపోతే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వాటిని ఆ గోడల్ని పడగొడుతుంటారు. ఒక ఉదాహరణగా చెప్పానంతే. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి అపవాది కట్టినటువంటి అడ్డుగోడల్ని, ఎరికో గోడల్ని కూల్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీ జీవితంలో అద్భుతాల పరంపర, అద్భుతాల స్రవంతి, లేకపోతే అద్భుతాల ప్రవాహం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయం, యేసు కొన్ని అద్భుతాలు, కొంతమంది రోగులను బాగు చేయడం తప్ప అక్కడేం అద్భుతం చేయలేదు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. సంఘ జీవితంలో, సహవాస జీవితంలో, క్రైస్తవ గుంపుల విషయాల్లో ఇటువంటివి జరగకూడదు. వాళ్ళ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగాలి. ఒకటి మనం ఆలోచించిన మాట, ఈ అద్భుతాలు జరగనివ్వకుండా ఉన్నటువంటి అడ్డుగోడలు, ఒకటి ఆలోచనలు. అనవసరంగా ఆలోచించి మన మనసు పాడు చేసుకొని అద్భుతాలను అడ్డుకుంటున్నావేమో. రెండో విషయాన్ని మనం ఆలోచించాం, మనకున్నటువంటి అభ్యంతరాలు, అభ్యంతరం కలిగించుకొని అభ్యంతర పడిపోయి అద్భుతాలకు మనం అడ్డు కట్టలు వేస్తున్నామేమో. మూడో విషయం మనం ఆలోచించాం, మన అవిశ్వాసాన్ని బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు అద్భుతం చేయడు. నీ విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందించి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆనందిస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన ఆనందించకపోతే అద్భుతాలు చేయడు. కాలేబు గారు లేకపోతే యెహోషువా గారు ఈ సందర్భంలో చెప్పిన ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. తన యందు ఆనందించిన ఎడల ఆయన మనలను ఆ దేశంలో ప్రవేశపెడతాడు. ఆనందించకపోతే లేదు. యెహోవా ఆనందిస్తే, అనగా ప్రభు నీ జీవితంలో ఆనందిస్తే నిన్ను అద్భుతాల అనుభవంలోకి ప్రవేశపెడతాడు. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు అడ్డుబండలుగా ఉన్నవి ఏంటి అని గుర్తించి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎక్కడన్నా కానీ దయచేసి మోకరించడానికి శక్తి ఉంటే మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. చివర ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను చెప్తున్నప్పుడు ఆమెను అని చెప్పి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో మీ సేవకులు నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. అనేక పర్యాయాల్లో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను అనుభవించి కూడా అవిశ్వాసంలో ఉంటూ ఉంటాం ప్రభు. అనేక సార్లు అద్భుత కార్యాలు జరగబోవడానికి గల మూడు కారణాలు, మీరు మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక సార్లు మా అవిశ్వాసాన్ని బట్టి తండ్రి మీరు చింతిస్తున్నారని తండ్రి, మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అనేక పర్యాయములు మీ యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఇంకా అవిశ్వాసంలో ఉంటున్నాం కనుక తండ్రి, దయచేసి మమ్మల్ని క్షమించండి. మా యొక్క అవిశ్వాసాన్ని తీసుకుని తండ్రి నీ యొక్క అద్భుత కార్యాలు చూడడానికి తండ్రి, విశ్వాసంలోనికి మేము ప్రవేశించడానికి, విశ్వాస జీవితాన్ని మేము సాగించడానికి మీరు కృపను చూపండి తండ్రి. ఈ యొక్క సమయంలో మీ సేవకుడిని వాడుకున్న విధానాన్ని బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంకా అనేక పర్యాయాల్లో, ఇంకా అనేక ప్రదేశాల్లో మీ యొక్క నామ కీర్తి కొరకు మీ సాక్షిగా మీ సేవకుని వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. ఇంకో నీ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి బలపడడానికి మీరు కృపను చూపమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే. సంతోషం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో ఎవరైతే కింద నెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడుతూ ఉన్నారో మీ అందరి కొరకు గిడియోన్ మిషన్ చర్చ్ అనగా జిఎంసీలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది కనుక మీరు విశ్వసించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం కనుక మీరు వీటిని గమనించండి. ఇంకొన్నో కార్యక్రమాన్ని వీక్షించి అనేక మందికి పరిచయం చేసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.